అందరికీ నమస్కారం. ఒక పాట ఎగరాలి ఎగరాలి మువ్వన్న జెండాక నిలుపురా నిలుపు నీ మురిపాల జెండా. ఎగరాలి ఎగరాలి మువ్వన్న జెండా నిలుపురా నిలుపు నీ మురిపాల జెండా. భరతమాత జెండరా ఇది భాగ్యరాసుల జెండరా భాగ్యరాసుల జెండరా. తరుణ భాస్కర కోటి కిరణాల జెండా తరుణులపై తిరుగాల జెండా దేశభక్తి తిరుగువైన జెండా. భరత కౌశల జెండరా ఇది బాలభరతుడి జెండరా. 1947 ఆగస్టు 15 ఎర్రకోటలోని ఎత్తైన గురుసుపై ప్రాధాని నెహ్రు ఎగరేసిన జెండా. శాంతికి చెంచ ఎల్లోని గుండెల పాటు నింపిన జెండా. బ్రిటిష్ అన్ని తగుడు తీసిన జెండరాయితి పడుపు పౌరుల జెండరా. బాపు జాతిపే ముత్తుల జెండా. భరతరా తరతరాలైన తరగని జెండా. జ్ఞాన దైత్య త్యాగమయమైన జెండా. స్వాతంత్రపు జెండరాయితి సమర యోధుల జెండరా. సమర యోధుల జెండరా. శాంతి భూషణమైన తెల్లని రంగు 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 మధ్యలోన రమ్యమైన జెండా. అశోక చక్రం స్థానం కల్పించినటువంటి జిల్లా నిర్వాహకులకి ధన్యవాదాలు తెలుపుతూ జనని పద్యం. మాతరో నీ పాద మంజీర రవమునే పద్యాలు ముదముతో జనని మాకు వీర సుతుల గన్న వీరమాతవు నీవు కేలు జయంతలై మ్రోయ జీవనతులు నీరు జయంతలై మ్రోయ. పసిడి పసిడి సిరులు పండె పులకించి జయమునందే
ప్రకృతి తల్లిని పారాణి త్యాగధరుల హృది తల్లిని పారాణి భాగ్యము నీ సేవ భరత మాత అన్నమిచ్చినావు అన్నిచ్చినావమ్మ అన్నమిచ్చినావు అన్నిచ్చినావమ్మ కన్న తల్లి జాతి జనులకు సలయే తాను త్యాగానికి దర్పణ మాతలు పౌరుషానికి ప్రతిబింబం తాను ఉరిగొయ్యలపై చిరునవ్వుతో ఊగుతూ తన చిరునామాను చరిత్రగా లిఖించుకున్న గణుడు అతను వ్యక్తి కాదు భారత మహాసంగ్రామ సారథి విప్లవానికి అతివాదానికి అతి భయంకరవాదానికి ఆద్యుడు అవనికి తలమానికం భరత జాతి చరిత్రలో అతనితో సువర్ణ అక్షరాపద భారత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నుండుకు నుండుకు మీ సార యువకుడు భరత ఖండంబున నిప్పు కనిక ఎత్తడు ఇంకిలా జిల్లావాదని నిరదించిన విప్లవ అమరవీరుడు సర్దార్ భగత్ సింగ్ జై హింద్ ఉన్నతమైన హిమగిరి సొగసుల శోభతో అనాదిగా వజ్రాల కలిగా ఆవిర్భవించిన అమూల్య భాండాగారమై జీవనదిన పుణ్యనదిన పదవులతో పావనమైన పవిత్ర భూమి నా భరతభూమి అయి భాషలెన్ని ఉన్నా భావోద్వేగాలు ఒకటి అయి మతాలెన్ని ఉన్నా మానవత్వమే మతంగా సర్వ మతాలకు సనాతన ధర్మాలకు సకల కళలకు సంస్కృతి సంప్రదాయాలకు నిలయమై భిన్నత్వంలో ఏకత్వమైన సహనశీలి నా భారతదేశం భూమిని పవిత్రంగా భావించే అన్నదాతల పుట్టి నిండై పాడి పంటలతో సస్యశ్యామలతకు ప్రతీక అయిన వ్యవసాయ దేశం భగవద్గీత ఆంతర్య మాతృయాను ప్రబోధించిన పుణ్యశీలి అయిన వేదభూమి యోగాను చదరంగాన్ని సున్నాను ప్రపంచానికి పరిచయం చేసి నవశకానికి నాది పలికి ఆయుర్వేదానికి ఆలమానమైన అంశ దిశలా చాటిన వివేకానందుని జన్మభూమి అయి ఎందరో వీరుల మరెందరో మహనీయుల త్యాగధనుల కన్న భూమి అయిన వీరభూమి అయి కరోనా మహమ్మారిని పారదోలే టీకాను కనుగొని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన వజ్రోత్సవ స్వతంత్ర భారతమా నీకు సహస్ర కోటి అభినందన వందనాలు జగిత్యాల జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనానికి సంబంధించి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా గౌరవ కృష్ణ కల్పు గారిని ఈ కవి సమ్మేళనం ఉద్దేశించి ఇప్పటివరకు చాలామంది కవులు వాళ్ళ యొక్క కవితలను భావోద్వేగంగా చాలా చక్కగా చదివి వినిపించారు. దీనికి సంబంధించి కొన్ని సూచనలు సలహాలు మనకు కృష్ణ కల్పు గారు చాలా అనుభవజ్ఞురాలు గారు. వారు భాషపై చాలా పట్టు ఉంది. నేను కవిని కాదు, కొంచెం పదాలు అటుకు వస్తాయేం కాదు, పట్టు ఉంది. చక్కటి అవగాహనతో మనకి సూచనలు ఇవ్వాల్సిందిగా చాలా మంచి కార్యక్రమాల్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఇప్పటి వరకు. ఈరోజు ఈ కవి సమ్మేళనానికి కూడా చాలా ఉత్సాహంగా జగిత్యాల జిల్లా కవులు కవయిత్రులు అందరూ తరలిరావడం చాలా సంతోషకరం. మరి మంచి కవితల్ని వినిపిస్తున్నారు. మరి మనకు తెలుసు ఈ 75 సంవత్సరాలలో మన దేశం ఎన్నెన్ని ఇబ్బందులు దాటుకుంటూ ఈరోజు ఒక స్థితికి మంచి స్థితికి చేరుకుంది. మరి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే మీలాంటి కవులు కళాకారులు సమాజానికి తమ వంతు, ఎందుకంటే ఖడ్గం కంటే కళ గొప్పది. ఆ రోజుల్లో కళ చూసినట్లయితే వందే మాతరం మరి యూట్యూబ్లు లేవు, వాట్సాప్లు లేవు, ప్రతి ఒక్కరి హృదయంలోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్కరు వందే మాతరం అంటే చాలు దేశభక్తితో ఉప్పొంగిపోయేవాడు. మరి అదే రకంగా మనము ఈ యొక్క 75వ సంవత్సరాలు పురస్కరించుకొని మనం పునరంకితం కావాలి.
నేలకున్న దేశం అంటే మట్టి కాదు. కాబట్టి మనం అందరం పునరంకితం కావాలి, అంటే దేశం పునరంకితం కావాలి. దేనికి కావాలి? మనకి ఈరోజు వరకు వచ్చినటువంటి స్వచ్ఛమైన హిమాలయాలు మన త్రివర్ణ పతాకంలోని ధవళవర్ణం. ఆ హిమాలయాల నుంచి వచ్చే హిమాలయాలు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో వాటిని మన ముందు తరాలకు అందించడానికి పునరంకితం కావాలి. అదేవిధంగా మనకి స్వేచ్ఛా స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15కు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎందరో తమ ప్రాణాలు పణంగా పెట్టినప్పుడు వచ్చినటువంటి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను మరి మన ముందుకు తీసుకెళ్ళడానికి, ముందు తరాలకు అందించడానికి మనం పునరంకితం కావాలి. మన దేశాన్ని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మనం పునరంకితం కావాలి. మన చరిత్రని చదవాలి. చరిత్ర చదివితే ఏమవుతుందంటే హీరోలు ఎలా వచ్చారు, మరి హిట్లర్ లాంటి వాళ్ళు ఎలా వచ్చారు, అలాంటి వాళ్ళకి ఏ విధంగా తీసేశారు, రెండు వస్తాయి. రాకుండా చూసుకోవడానికి పనికి వస్తుంది, వచ్చిన వాళ్ళని తీసేయడానికి పనికి వస్తుంది. మన చరిత్ర చూసినట్లయితే నందరాజులు ఉన్నారు, నందరాజులు అసమర్థులు ఉన్నారు. మరి నందరాజులను మనం తీసేయగలమా? తీసేయలేకపోయినారు అప్పటి కానీ మనకు అవకాశం. ఎటువంటి అసమర్థులనైనా, అవినీతి పనులనైనా, ఎవరైనా కూడా మీరోలనైనా, హిట్లర్నైనా తొలగించేటువంటిది ఉంది. దానికి మనం పునరంకితం కావాలి. సో ఈ రకంగా మాట్లాడుకుంటే భగత్ సింగ్ ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు బ్రతికారు, కానీ అందరి హృదయాలలో ఈనాటికి అతని పేరు కీర్తి శేషుడిగా మనం ఎందుకు గుర్తుంచుకున్నాం? ఆ రకంగా ఎన్నేళ్ళు బ్రతికాం అనేది కాదు, ఎంత విలువగా బ్రతికాం, విలువలకు కట్టుబడి బ్రతికాం చేసుకోవాలి. ఇట్లా ప్రతి దాంట్లో చేసుకుంటానికి ఈ యొక్క వేదిక మనకు జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేశారు. సార్ కూడా వస్తారు ఇప్పుడు. కానీ ఒకసారి మీకు ఇంకా బాగా చెప్తున్నారు, ఇంకా మనము చెప్తే బాగుంటుందేమో అని ఉద్దేశంతో చెప్తున్నాము బ్రీఫ్గా. అదేవిధంగా సూటిగా చాలా బాగా చెప్పాల్సిన అవసరము, అవకాశము ఇప్పుడు ఉంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బాగా వాడుకుంటారని కోరుకుంటున్నాను.